సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మేము పక్క దేశానికి వెళ్తున్నాం అన్నమాట. ఏం చేస్తా నానా, నాకు కొనిస్తావా? అవి కొనిస్తా. ఎంత ఉంటాయి తెలుసా నానా? తెలీదండి. 25,000 ఉంటాయి. 25,000 చాలా తక్కువ నానా. నేను రఫ్ చేశాను. ఇట్ విల్ బి అట్లీస్ట్ 1,00,000. నాకంటే మా ఇంకే బాగా తెలుసు కానీ వీటి గురించి. అసలు ఎటు చూడాలో తెలియట్లేదు తెలుసా. 360 degrees వ్యూ ఉంది మాకు. ఎవ్రీవేర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మేము పక్క దేశానికి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము? లెట్స్ వెయిట్ అండ్ సీ. బాయ్. A few moments later. మేము వచ్చేసాం. ఆ లెవెల్లో కింద పడింది అనమాట. ఎంట్రీ అదిరిపోయింది కదా. ప్రాగ్ వచ్చేసాం. గడ్డిలో పడింది కాబట్టి, అదే రోడ్డు మీద పడింది ఉంటే రిఫ్లెక్సెస్. ఓకే, ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఊర్లోకి వెళ్ళిపోవడం ఎలాగా. బాయ్ బాయ్. బేసిక్గా ప్రాగ్ అని మనం మాట్లాడతాం అంటాము, కానీ వీళ్ళ స్లాంగ్లోకి వచ్చేసరికి ప్రాహ అలాగే. వచ్చిన తర్వాత రూమ్లో సెటిల్ అయ్యి బయటకు వచ్చేసేసి దగ్గరలో పార్కింగ్ చూసుకుంటే పలాడియం మాల్ ఉందన్నమాట. సో పలాడియం మాల్లో పార్కింగ్ చేసుకొని ఇప్పుడు ప్రాగ్లో గల్లీలు తిరగడానికి పోతున్నాం. సో అమ్మాయి అందరికీ చాలా కామన్గా ఉండేటటువంటి మా ఫేవరెట్ బ్రాండ్ స్టోర్స్ ఏవైనా కనిపించాయి. పెద్దగా ఎమ్మటే వెళ్ళాలని కాదు, కానీ సేమ్ గోల్డ్ కనిపించింది. కళ్ళన్నీ అదే ఉంటాయి. చాలా సేఫ్గా గోల్డ్ కనిపిస్తున్నాయి. సో సిఎన్టీ బ్రాండ్ ఇక్కడికి వచ్చిందో నాకు చాలా నచ్చింది అనమాట. కలెక్షన్ సేల్ ఏమంటారు అమ్మాయిలు, అంతే కదా? అంతేగా అంతేగా సేల్ అని కనిపించిందంటే షాప్లకు దొరకదు అవుతుంది. ఒక్క మాట కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే మా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చినంత అంటాడు. ముందు ఊరు తిరగడానికి వెళ్ళాలి. చాలు ఇవ్వగానే చల్లగా ఉంది. సో పలాడియంలో పార్కింగ్ చేసుకున్నాం కదా, యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మేము బట్ట అలాగా జస్ట్ మాల్లో అలా రౌండ్ కొట్టేసి బయటకు వచ్చాం. హియర్ ద ప్రాగ్ సిటీ. ఒక చిన్న బ్రేక్ తీసుకొని మా బ్రేక్ఫాస్ట్. సో యూజువల్గా మన దగ్గర ఏంటంటే ఫుల్ పిజ్జా అమ్ముతారు కదా, ఇక్కడ ఇలాగా పెద్ద పెద్ద స్లైసెస్ ఆకలేస్తుంది. మీకు చూపించకముందే ఒక ముందు సగం కొరికేసాను. సో ఈ ఒక్క ఫీస్ యూరోప్ కరెన్సీలో చూస్తే 3 యూరోలు, అంటే మన దగ్గర 250. ప్రాపర్ చీజ్ పిజ్జా ఫ్లెజు బటర్ మిల్క్. నాకు ఇక్కడ పిచ్చి పిచ్చి వచ్చేసింది.
యూరోపియన్ స్టైల్ అంటే బ్రెడ్ కాఫీ అంతే కదా. అదే మనకైతే మా అమ్మ ఎంత చక్క దోశలు ఇడ్లీలు వడలు పూరీలు గారెలు ఎన్ని రకాలు చేసుకొచ్చేదో. మన దగ్గరే బెస్ట్ అబ్బా అందా బ్రేక్ఫాస్ట్లో షవర్మా సారీ ఇది బ్రంచ్ అంటే డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ కదా లంచ్ కదా డైరెక్ట్ బ్రంచ్. ఇక్కడ ఏమంటారు దాన్ని మన దాంట్లో సింపుల్ గా చెప్పాలంటే షవర్మా. వింటేజ్ కార్స్ అలా కనిపించాయంటే అలా ఆగిపోవాల్సిందే, ఎంత బాగున్నాయి. సో దీన్ని రెంట్ తీసుకుంటే వాడు మొత్తం సిటీ స్వయం కృషితో వచ్చిన వాళ్ళం. సో మన వింటేజ్ పాదయాత్ర నేను అమ్ముకున్న వాళ్ళం. లేకపోతే ఈ రోజు రేపు రెండు రెండు రోజులు లేదు అడుగుతాను. ఎలా అడిగినా థ్యాంక్ యూ పార్టీకి వేసుకొని వెళ్దాం. అది పార్టీకి వేసుకొని వెళ్దాం. పోకీమాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా కింద ఒక హాయ్ వేసుకోండి. ఎస్ తెలియదు. సో హియర్ ఇట్ ఈస్ ద చార్ల్స్ బ్రిడ్జ్, ప్రాగ్ చార్ల్స్ బ్రిడ్జ్. అందరూ మాట్లాడుతుంటారు కదా చిన్నగా ప్రాగ్ అనగానే ఫ్యూ పర్టిక్యులర్ ప్లేసెస్ గురించి మాట్లాడతారు. అందులో దిస్ ఈజ్ దాట్ బ్రిడ్జ్. సో న్యూ ఇయర్ నైట్కి ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే ఫైర్ వర్క్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయంట. సో మళ్ళీ నైట్ 11:30 11:45 కల్లా ఇక్కడ వచ్చి ప్లేస్ ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టైం ఎంత, హార్డ్లీ 4:30 అవుతుంది. 4:30కి అక్కడ జనాలు చూడండి ఎలా ఉన్నారు. సో ఇది స్పెషల్ న్యూ ఇయర్ పార్టీకి ప్రైవేట్గా హైర్ చేసేసుకుంటారనమాట. ఆర్ సెలబ్రేషన్స్ ఇక్కడ సీ బఫే అండ్ ఆల్ కూడా ఉంది క్రూజ్ లోపలే. సో న్యూ ఇయర్ పార్టీ బోట్. సో క్రూజ్ డ్రైవ్ అయిపోయింది మంచిగా. అలా కొంచెం 1 hour టికెట్ తీసుకున్నాం అనమాట, ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు కొంచెం అలాగే రోడ్లలో కొంచెం సిటీ అంతా అలాగే తిరిగేసి ఏమన్నా తినేసి పాడీశ్వర కాదు మా ఆయన చూస్తున్నాడు చూడండి, మా ఆయన చూస్తున్నాడు చూడండి. యాందిరయ్యా యాం చేస్తున్నా, ఏం చేస్తున్నా, నాకు కొనిస్తావా అవి? నాకు ఆ డైమండ్స్ హ్యాండ్ బ్యాగ్ డైమండ్స్ చెప్పులు కొనిస్తా. ఎంత ఉంటాయి తెలుసా నాన్న? తెలీదండి ఎంత ఉంటాయి చెప్పు. రఫ్గా 5,000 ఉంటాయి. 5,000 చాలా తక్కువ నాన్న, నేను రఫ్ చేశాను. ఇట్ విల్ బి అట్లీస్ట్ 1 lakh. బాగా ఎక్కువ కదా. నాకంటే మా ఆయనకే బాగా తెలుసు కదా వీటి గురించి. నేను ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయను. సరే గుర్తుపెట్టుకో. అయితే వీడియోలో ఉంది కదా గుర్తుంటుంది. 1,00,000 రూపాయలు పెట్టి చొప్పలు కొను, దాని బదులు వెళ్ళి బంగారం కొనుక్కుంటా నేను. అంతేగా అంతేగా అంతా కూడాను. హలో
చేసాడు. ఒకటే కింద జోకులు బాగా వేస్తావే. నా జీవితంలో దొరికే అబ్బాయిలు అందరూ ఇంతే. ఐ మీన్ మా నాన్న మా అమ్మని కూడా ఎలాగో వదిలేసి అనుకుంటాడు. మా తమ్ముడు రావే కుమ్మగా రా అంటాడు. మా ఆయన వెనక్కి తిరిగి కూడా చూడడు. కమ్ ఆన్ జంప్ జంప్. ఇంకా నడుస్తూనే ఉన్నాం. రైట్ నౌ బయట టెంపరేచర్ 4 degrees. చలి రగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మంటరా? స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. వెంకీ ఆసనము హస్బెండ్స్ కి మాత్రమే కాదండి, ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం. మీకు అర్థమవుతుందా? దానికంటే పెద్ద ఆసనం ఏదైనా వేయాలి. తీరా లొకేషన్కి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు డ్రామాకితే బాగుండు. అంటే వ్యూ అయితే అద్భుతం. 11:52. అనిల్కి క్రాకర్స్ అంటే పిచ్చి. సో ఇలా అయ్యయ్యో నాకు ఇది ఒక హ్యాబిట్, అంబులెన్స్ చూడగానే దండం పెట్టుకుంటా. అమ్మ సారీ గైస్, తప్పదు కొన్ని చూడాలంటే కొన్ని కష్టపడాలి. అక్కడ ఎంత మంది జనాలు ఉన్నారు అనిపిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్.
ఏ గ్రూప్ ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇండియాలో కాకుండా పక్క దేశంలో సెలబ్రేట్ చేసుకుంటున్నా. నానా రికార్డ్ అవుతుందా? యా 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 ఏంటాలి ఏంటాలి కింద ఏ జా యా యా కొట్టన్ హ్యాపీ న్యూ ఇయర్. ఏయ్ ఏయ్ అది 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 you all.